అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం మనుషులకి దుస్తులు ఆభరణాలు అంటే బట్టలు నగలు అనేవి అందాన్నిస్తాయి అదేవిధంగా భాషకు సౌందర్యాన్ని కలగజేసేవి అలంకారములు అలంకారాల యొక్క ప్రస్తావన ఋగ్వేదంలో పేర్కొనబడింది అలంక్రియతే అంటూ ఋగ్వేదంలో అలంకారాల యొక్క ప్రస్తావన ఉంది అలంకారములు రెండు రకాలు అవి ఒకటి శబ్దాలంకారములు రెండు అర్ధాలంకారములు ముందుగా శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి శబ్దాలంకారాలు శబ్దాలంకారాలు ప్రధానంగా మూడు విధాలు అవేంటంటే ఒకటి అనుప్రాసము రెండు యమకము మూడు ముక్త పదగ్రస్తము అనుప్రాసం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక అక్షరం గాని లేక అక్షరాల సముదాయము గాని అంటే పదములు గాని మరల మరల వచ్చినచో అంటే మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని అనుప్రాస అని అంటారు అనుప్రాస మరల నాలుగు విధాలు అనుప్రాస నాలుగు విధాలు అనుకున్నాం కదా అందులో మొదటిది వృత్తి అనుప్రాస దీనినే వృత్యనుప్రాస అలంకారము అని కూడా అంటారు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ గాని హల్లులు మరలా మరలా వచ్చినట్లయితే అది వృత్యనుప్రాసము అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే అదే అలంకారం అవుతుంది వృత్తి ప్రాసాలంకారం అవుతుంది ఉదాహరణకి చిట్టపట చినుకులు టప కురిసెను ఈ వాక్యంలో ట అనేటటువంటి హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చిందనమాట కాబట్టి ఇది వృత్తి ప్రాసాలంకారము ఇక రెండవ ఉదాహరణ నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నాము క్ష అనేటటువంటి హల్లు పలుమార్లు ఆవృత్తమైంది మూడవ ఉదాహరణ అడుగులు తడబడుచు బుడతడు నడిచెను అడుగులు డు తడబడుచు బుడతడు నడిచెను ఇక్కడ డా అనేటటువంటి హల్లు పలుమార్లు ఆవృత్తమైనది నాలుగవ ఉదాహరణ లచ్చి పుచ్చకాయలు తెచ్చి ఇచ్చింది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ఒక హల్లు పలుమార్లు ఆవృత్తం అవ్వడం చూసాం ఆ తర్వాత ఉదాహరణ మీరు గమనించినట్లయితే జల జల కాలువలు గల గల పారెను ఈ ఉదాహరణలో జల గల అనేటటువంటి హల్లులు మరల మరల వచ్చాయి కాబట్టి ఇది వృత్తి అలంకారము అనుప్రాసలో రెండవ అలంకారము చేకానుప్రాస అలంకారం అంటే ఏంటంటే రెండేసి హల్లులు అర్ధభేదంతో వెంట వెంటనే రావడం రెండేసి హల్లులు వెంట వెంటనే వస్తాయి కానీ వాటి అర్థంలో భేదం ఉంటుంది ఉదాహరణ నిప్పులో పడితే కాలు కాలుతుంది ఇక్కడ కాలు అనేటటువంటి రెండు హల్లులు వెంట వెంటనే వచ్చాయి కానీ అర్ధ వచ్చాయి ఏ విధంగానో ఒక్కసారి గమనించండి నిప్పులో పడితే కాలు ఈ మొదటి కాలు ఏమో మన శరీర అవయవాల్లో ఒకటైనటువంటి కాలు లెగ్ ఆ తర్వాత కాలుతుంది అనే పదంలోని పద భాగము కాలు ఈ కాలు అర్థం ఏంటి దగ్ధం అవడము మండడం మంటలో పడితే కాలు కాలుతుంది దగ్ధం అవుతుంది మండుతుంది అని అర్థం కాలు అనేటటువంటి రెండు హల్లులు అర్ధభేదంతో వెంట వెంటనే వచ్చాయి తరువాత ఉదాహరణ హస్తి హస్తీ గలదు ఇక్కడ హస్తి అనేటటువంటి రెండేసి హల్లులు వెంట వెంట వచ్చాయి మొదటి హస్తి అంటేనేమో ఏనుగు అని అర్థము ఆ తరువాత హస్తీ ఏమో హస్తినాపురము అనేటటువంటి పదంలోని ఒక పద భాగం హస్తినాపురము అంటే ఒక పెద్ద పట్టణం ఢిల్లీ అనమాట తరువాత ఉదాహరణ నీళ్ళ మీద తేలు తేలుతుంది ఇక్కడ తేలు అనే పదం రెండుసార్లు వెంట వెంటనే వచ్చింది మొదటి తేలు అంటేనేమో వృశ్చికము అని అర్థం ఆ తర్వాత తేలు అంటే నీళ్లలో మునగకుండా మీద సంచరించడాన్ని తేలడం అంటాం కదా ఆ తేలు అంటే నీళ్ల మీద తేలు మునగకుండా పైనే సంచరిస్తూ తేలుతుంది అని అర్థం అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ తొక్క అనేటటువంటి రెండు హల్లులు పక్కపక్కనే వచ్చాయి కానీ అర్ధభేదం ఉంది మొదటి తొక్కకేమో అరటి తొక్క అంటే బనానా పీల్ అరటి పండు యొక్క తోలు అని అర్థం ఆ తర్వాత తొక్క రాదు అంటే అరటి పండు తొక్కని మనం తొక్కొద్దు అని ఎందుకు తొక్కొద్దు తొక్కితే జారి కింద పడతాం కాబట్టి ఇక్కడ ప్రతి ఉదాహరణలో కూడా రెండేసి హల్లులు వెంట వెంటనే వచ్చాయి కానీ అర్ధ వచ్చాయి ఆ తర్వాత చివరి ఉదాహరణ తమ్మునికి చెప్పు చెప్పు జారుతుందని ఇక్కడ చెప్పు అనేటటువంటి రెండు హల్లుల జంట పక్క పక్కనే వచ్చింది కానీ మొదటి చెప్పు అంటేనేమో తమ్ముడికి చెప్పు టు టీచ్ టు స్పీక్ ఆఫ్ వచించు అని అయ్యో తమ్ముడికి చెప్పు అక్కడ నీళ్లున్నాయా నీళ్లలో చెప్పు జారుతుందని రెండవ చెప్పుకు అర్థం ఏంటి పాదరక్ష స్లిప్పర్స్ శాండిల్స్ అని అర్థం అనమాట అర్ధభేదం కలిగినటువంటి హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది చేకానుప్రాసాలంకారం అవుతుంది అనుప్రాసలోని మూడవ అలంకారం పేరు లాటానుప్రాసాలంకారము అర్ధభేదం లేకుండా భేదంతో రెండు పదాలు వెంట వెంట రావడం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి చేకానుప్రాస అలంకార్యలోనేమో అర్ధ వెంట వెంటనే వచ్చాయి కానీ ఇక్కడ లాటానుప్రాసాలంకారంలో అర్ధ భేదం ఏమీ ఉండదు కానీ భేదం ఉంటుంది అంటే భావంలో భేదం ఉంటుంది విధంగానో ఒక ఉదాహరణ చూడండి మీకే అర్థమవుతుంది శ్రీనాథు వర్ణించు జిహ్వా 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 అంటే నాలుక అని అర్థం ఈ రెండు పదాలలోనూ అంటే పక్కపక్కనే వచ్చినటువంటి జిహ్వా జిహ్వా అనే రెండు పదాలకు అర్థము కూడా నాలుక అనే కానీ తాత్పర్యంలో భేదం ఉంది ఏ విధంగా అంటే శ్రీనాథుని వర్ణించేటటువంటి నాలుకే నాలుక అంటే శ్రీనాథుణ్ణి వర్ణించే నాలుకే విశిష్టమైనటువంటి నాలుక మిగిలిన నాలుకలు నాలుకలు కావు అనేటటువంటి తాత్పర్య భేదం ఉంది ఇక రెండవ ఉదాహరణ కమలాక్షు నర్చించు కరములు 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 అంటే చేతులు అని అర్థం కమలాక్షుణ్ణి పూజించేటటువంటి చేతులే ధన్యమైనటువంటి చేతులు మిగిలిన చేతులు చేతులు కావు అని తాత్పర్య భేదం ఇక మూడవ ఉదాహరణ చిత్తశుద్ధితో చేసడి సేవ సేవా అంటే మంచి మనస్సుతో చేసేటటువంటి సేవే శ్రేష్టమైనటువంటి సేవ చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేసేటటువంటి సేవే అసలైనటువంటి సేవ అలా కాకుండా పేరు కోసమో ప్రతిఫల నాశించో చేసేటటువంటి సేవ సేవ కాదు అని భావం తరువాత శేషాయికి మొక్కు సిరము శిరము శిరము అంటే తలా అని అర్థము శేషశాయికి మొక్కేటటువంటి సిరమే శ్రేష్టమైనటువంటి శిరము ధన్యమైనటువంటి సిరము మిగిలిన శిరములు శిరములు కావు అనేటటువంటి భేదం ఉంది ఇక ఐదవ ఉదాహరణ మధుర ఫలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు వృక్షం అంటే చెట్టు మధుర ఫలాలు అంటే తీయని పండ్లు తీయని పండ్లను ఇచ్చేటటువంటి చెట్లే శ్రేష్టమైనటువంటి చెట్లు తీయని ఫలాలను ఇవ్వని చెట్లు చెట్లు కాదు అనేటటువంటి భేదం వస్తుంది అర్ధ లేకుండా అర్థంలో ఎటువంటి భేదము లేకుండా భేదంతో రెండు పదాలు వెంట వెంటనే వస్తే అది అవుతుంది అనుప్రాసలోని నాలుగవ అలంకారము అంత్యానుప్రాసాలంకారము మొదటి పాదం చివర ఏ అక్షరం లేదా అక్షరాలతో ముగుస్తుందో రెండో పాదం కూడా అదే అక్షరం లేదా అక్షరాలతో ముగిసినట్లయితే దానిని అంత్యానుప్రాస లేదా అంత్యానుప్రాసాలంకారము అంటారు ఉదాహరణ చూడండి కల్లా కపటం కానని వాడా పోకడ తెలియని వాడా మొదటి చరణంలో చివర వాడా అని వచ్చింది అలాగే రెండవ చరణం చివర కూడా వాడా అనేటటువంటి అక్షరాలతో ముగిసింది కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది తర్వాత ఎన్నడొస్తూ లేబరి పాలమురి ఇక్కడ మొదటి పాదంలోని చివరి అక్షరం రీ అంటే రీ అనే అక్షరంతో ముగిసింది అలాగే రెండవ పాదం కూడా చివర రీ అనే అక్షరంతో ముగిసింది కాబట్టి ఇది అంత్యానుప్రాస మూడవ ఉదాహరణ భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే ఇక్కడ కూడా థి అనేటటువంటి సంయుక్త అక్షరం అంత్యానుప్రాసగా వచ్చింది తర్వాత నగారా మోగిందా నయాగరా దుమికిందా ఇక్కడ కూడా దా అనేటటువంటి అల్లు మొదటి పాదం చివర అలాగే రెండవ పాదం చివర కూడా వచ్చింది అంటే మొదటి పాదం ఏ అక్షరంతో ముగిసిందో అదే అక్షరంతో రెండవ పాదం కూడా ముగిసింది కాబట్టే ఇది అంత్యానుప్రాస వేదశాఖలు వెలిసే నిచ్చట ఆది కావ్యం బలరే నిచ్చట ఈ గేయంలో నిచ్చట అనేటటువంటి అక్షరాలు అంత్యానుప్రాసగా వచ్చాయి అంటే అన్ని పాదాలలోనూ చివరన ఒకే విధమైనటువంటి లయాత్మక పదాలు లేదా లయాత్మకమైనటువంటి అక్షరం ఉన్నట్లయితే అది అంత్యానుప్రాస అవుతుంది ఒక అక్షరం ఉండొచ్చు లేదా అక్షరాలు కూడా ఉండవచ్చు అంటే మొదటి పాదం చివర ఏ అక్షరం లేదా అక్షరాలతో ముగుస్తుందో రెండో పాదం కూడా అదే అక్షరం లేదా అక్షరాలతో ముగిస్తే దాన్ని అంత్యానుప్రాసాలంకారము అంటారు శబ్దాలంకారాలలో రెండవ అలంకారం యమకం లేదా యమకాలంకారము అర్ధభేదం కలిగినటువంటి పదాలు లేదా అక్షరాల సమూహం మరలా మరలా వచ్చినట్లయితే అది ఎమకాలంకారం అవుతుంది మీకు డౌట్ రావచ్చు అదేంటి ఇంతకు ముందే కదా మీరు అర్ధభేదం కలిగినటువంటి రెండేసి హల్లులు వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అన్నారు అని చేకానుప్రాసలో ఏమో వెంట వెంట వస్తాయి రెండేసి హల్లులు అర్ధభేదంతో కానీ యమకాలంకారంతో అర్ధభేదం కలిగినటువంటి పదాలు కొంత వ్యవధానంతో అంటే కొంత గ్యాప్ తర్వాత వస్తాయన్నమాట యమకాలంకారానికి ఉదాహరణ లేమా ధనుజుల గెలవగ లేమా ఈ ఉదాహరణలో లేమా అనేటటువంటి పదం కొంత వ్యవధానంతో రెండు సార్లు వచ్చింది లేమా అనేటటువంటి పదం రెండు సార్లు వచ్చినప్పటికీ కూడా దీనిలో అర్ధ భేదం ఉందన్నమాట ఇక్కడ మొదటి లేమా అంటే ఓ స్త్రీ అని అర్థం శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామతో ఈ విధంగా అంటాడట లేమా ధనుజుల గెలవగలేమా అని అంటే లేమా అంటే ఓ స్త్రీ ధనుజుల గెలవగలేమా రాక్షసుల్ని గెలవలేమా అని ఇక రెండవ ఉదాహరణ చూడండి పారజూచిన పరసేన పారజూచు ఇక్కడ పారజూచు అనేటటువంటి పదం రెండు సార్లు వచ్చింది రెండిటికి కూడా అర్థం భేదం ఉంది ఏ విధంగా అంటే పారజూచిన పరసేన పారజూచులో మొదట పారజూచిన పారజూచు అంటే తేరి పార చూడడం తీక్షణంగా చూడడం అలా చూసినప్పుడు పరసేన పారజూచు శత్రుసేన పారిపోవడానికి ప్రయత్నించిందట అర్జునుడు శత్రుసేన వైపు తీక్షణంగా తేరిపారా చూసినప్పుడు శత్రుసేన పారిపోయింది అని అర్థం ఇక మూడవ ఉదాహరణ మనసు భద్రమయ్యే మనసు భద్రకు ఇక్కడ మనసు భద్ర మనసు భద్ర అని రెండుసార్లు వచ్చింది మొదట వచ్చినటువంటి మనసు భద్ర అంటే సుభద్ర యొక్క మనస్సు అని ఆ తరువాత మనసు భద్ర అంటే మనసు భద్ర తరువాత ఉదాహరణ ఓ హారిక నీకు జోహారిక ఇక్కడ మొదటి హారిక అంటేనేమో ఒక స్త్రీ పేరు ఓ హారిక నీకు జోహారిక నీకు జోహార్లు అని చెప్తున్నారు ఇక ఐదవ ఉదాహరణ మానవ నీ ప్రయత్నం మానవ ఇక్కడ మానవ అనేటటువంటి పదం రెండుసార్లు వచ్చింది కానీ అర్ధభేదంతో వచ్చింది మొదటి మానవ అంటే మానవుడు అని ఓ మానవ నీ యొక్క ప్రయత్నాన్ని మానవా విరమించవా అని అర్థం అంటే అర్ధభేదం కలిగినటువంటి పదాలు మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే అది యమకాలంకారం అవుతుంది శబ్దాలంకారాలలోని మూడవ అలంకారం ముక్త పదగ్రస్తము దీన్నే ముక్త పదగ్రస్తాలంకారము అంటారు ముక్త అంటే విడిచిన అని అర్థం గ్రస్తము అంటే గ్రహించడం అని ముక్త పదగ్రస్తము అంటే విడిచిన పదాన్ని గ్రహించడం అని అర్థం మొదటి పాదం చివరి పదం రెండవ పాదంలో మొదటి పదంగా రావడమే ముక్త పదగ్రస్తము ఉదాహరణ చూడండి ఓ రాజా శత్రువులను జయించుము ఇక్కడ మొదటి పాదం చివరి ఏమొచ్చింది జయించుము అనే పదం వచ్చింది అదే పదంతో రెండవ పాదం ప్రారంభమవుతుంది జయించి రాజ్యమును పొందుము పొందుము అనే పదం చివరిగా వచ్చింది కదా ఆ తరువాతి పాదం పొందితో ప్రారంభమయ్యి పొంది ప్రజలను పాలింపు పాలించి సుఖమును పొందుము అంటే ఈ ఉదాహరణలో మనకేమర్థమైంది మొదటి పాదం చివర ఏ పదమైతే వస్తుందో ఆ పదం రెండో పాదంలో మొదటి పదంగా వస్తుంది అని ఆ తర్వాత ఉదాహరణ గదిగో గట్టు గట్టు మీద చెట్టు చెట్టు మీద పిట్ట పిట్ట కట్టెను గూడు ఈ అలంకారం తేలికగా అర్థమవుతుంది కదా ఇక మూడవ ఉదాహరణ చూడండి సుదతీ నూతన మదన మదన అనేది మొదటి పాదం చివరి పదం ఇక రెండవ పాదం కూడా మదనతోనే ప్రారంభం అవ్వాలి మదనాగ తరంగ పూర్ణ మణిమయ సాధన సదన అనేది చివరి పదం కాబట్టి ఆ తరువాత పాదం సదనతో ప్రారంభమవుతుంది సదనామయ గజ రచన రచన అనేది చివరి పదం కాబట్టి తరువాతి పాదం రచనాగేంద్ర నిభ నరసింహ ముక్త పదగ్రస్తము అంటే విడిచినటువంటి పదాన్ని గ్రహించడం అని అర్థం మొదటి పాదం చివరి పదం ఏదవుతుందో రెండో పాదంలో మొదటి పదం కూడా అదే వస్తుంది శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నారు కదా ఇప్పుడు అర్ధాలంకారాల గురించి తెలుసుకుందాం అర్ధ ప్రధానమైనటువంటి అలంకారాలు అర్ధాలంకారాలు అర్ధ వైచిత్రి చేత కావ్యానికి శోభనిచ్చేటటువంటి అలంకారాలు అర్ధాలంకారాలలో మొదటి అలంకారము ఉపమాన ఉపమేయములకు చక్క ని పోలికను చెప్పడమే ఉపమాలంకారం దీన్నే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు ఏంటంటే అది ఒక విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పడానికి గాను అందమైన పోలికను చెప్పడమే ఉపమాలంకారము ఇక ఉపమాలంకారంలో నాలుగు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి అవేంటంటే ఉపమేయం ఉపమానం ఉపమా వాచకం సమాన ధర్మం ఉపమేయం అంటేనేమో మనం ఏ వస్తువునైతే పోల్చుతున్నామో ఆ వస్తువు అంటే వర్ణించబడేటటువంటి వస్తువు లేదా పోల్చబడే వస్తువు ఇక ఉపమానము అంటే దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం పోలికను తెలిపేటటువంటి పదాన్ని ఉపమావాచకం అంటారు అంటే వలే పోలే లాగా ఇలాంటివన్నమాట రెండు వస్తువులలో ఉన్నటువంటి అంటే ఉపమేయ ఉపమానాలలో ఉన్నటువంటి సమాన గుణాన్నే సమాన ధర్మం అంటారు ఇక ఉదాహరణలు చూద్దాం రండి సీత ముఖం చంద్రబింబం వలే అందంగా ఉంది ఇప్పుడు మీరే చెప్పండి ఇక్కడ మనం పోలికకు తీసుకున్నటువంటి వస్తువు లేదా వర్ణించబడే వస్తువు ఏంటి ఇక్కడ సీత ముఖం కాబట్టి సీత ముఖం అనేటటువంటిది ఉపమేయం అవుతుంది సీత ముఖాన్ని మనం దేనితో పోలుస్తున్నాము చంద్రబింబంతో పోలుస్తున్నాం కాబట్టి చంద్రబింబం అనేది ఉపమానము ఉపమేయం ఉపమానాల్లో రెండింటిలో ఉన్నటువంటి సమాన గుణమేంటి అందంగా ఉండడం సీత ముఖము అందంగా ఉంది చంద్రబింబము అందంగా ఉంది కాబట్టి అందంగా ఉంది అనేది సమాన ధర్మం మరి ఉపమేయ ఉపమానాలు రెండింటికి కూడా పోలికను తెలిపే పదం ఒకటి ఉంది ఇందులో దాన్నే ఉపమా వాచకం అంటారు ఇందులో ఉన్న పోలికను తెలిపే పదం ఏంటి వలే కాబట్టి ఇక్కడ వలే అనేది ఉపమావాచకం ఉపమాలంకారంలో నాలుగు అంశాలు ఉంటాయి ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం ఈ నాలుగు అంశాలు ఉన్నట్లయితే పూర్ణోపమా అంటారు అంటే ఒక్కొక్కసారి ఇందులో ఒక్కో అంశం లోపిస్తుంది అలా లోపించినప్పుడు దీన్ని లుప్తోపమా అంటారు ఏమంటారు లుప్తోపమా లుప్తోపమా అనేది మీకు అర్థం కావాలంటే ఇదే ఉదాహరణను చూడండి సీతముఖం చంద్రబింబం వలె ఉంది సీతముఖం ఉపమేయం చంద్రబింబం ఉపమానం వలె అనేది ఉపమా వాచకం కానీ రెండింటిలో ఉన్నటువంటి సమాన గుణం అదే సమాన ధర్మం లేదు ఇక్కడ కాబట్టే సీతముఖం చంద్రబింబం వలె ఉంది అంటే అదేం అలంకారం అవుతుంది లుప్తోపమా అలంకారం అవుతుంది మరో ఉదాహరణ ఆకాశంలో మేఘం వెండి కొండల తెల్లగా ఉంది ఇప్పుడు మీరే చెప్పండి ఇందులో ఉపమేయం ఏది అంటే మనం దేనిని వర్ణిస్తున్నాము ఆకాశంలో మేఘాన్ని కాబట్టి ఆకాశంలో మేఘం అనేది ఉపమేయం మరి దేనితో పోలుస్తున్నాము వెండి కొండతో పోలుస్తున్నాం కాబట్టి వెండి కొండ ఉపమానం అవుతుంది ఉపమేయ ఉపమానాల మధ్య పోలికను తెలిపే పదాన్ని ఉపమావాచకం అంటారు కాబట్టి ఇక్కడ లా అనేది ఉపమావాచకం ఇక ఉపమేయం ఉపమానం రెండింటిలో ఉన్నటువంటి సమాన గుణం తెల్లగా ఉండడం కాబట్టి ఈ ఉదాహరణలో తెల్లగా ఉంది అనేది సమాన ధర్మం అవుతుంది మరో ఉదాహరణ చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి చినుకులు ఉపమేయం ముత్యాలు ఉపమానం లా అనేది ఉపమా వాచకం రాలుతున్నాయి అనేది సమాన ధర్మం మరో ఉదాహరణ ఓ కృష్ణ నీ కీర్తి హంసవలే ఆకాశగంగయందు మునుగుచున్నది ఈ ఉదాహరణలో కృష్ణుని యొక్క కీర్తి అనేది ఉపమేయం మనం కృష్ణుని యొక్క కీర్తిని దేనితో పోలుస్తున్నాము హంసతో పోలుస్తున్నాము కాబట్టి హంస అనేది ఉపమానం ఈ రెంటి మధ్య పోలికను తెలిపే పదము వలే వలే అనేది ఉపమా వాచకం ఇక కృష్ణుని కీర్తి ఆకాశగంగా ఎందు మునుగుచున్నది హంస ఆకాశగంగా ఎందు మునుగుచున్నది అంటే సమాన ధర్మం అనేది ఆకాశగంగ ఎందు మునగడం మరో ఉదాహరణ నీ మాటలు అమృతము వలె సంతోషాన్నిస్తున్నాయి ఈ ఉదాహరణలో మనం పోలికకు తీసుకున్నటువంటి వస్తువు మాటలు మాటలు ఉపమేయం ఇక దేనితో పోలుస్తున్నాము అమృతంతో పోలుస్తున్నాము కాబట్టి అమృతం అనేది ఉపమానము వలే అనేది ఉపమా వాచకం ఉపమేయ ఉపమానాల్లో ఉన్నటువంటి సమాన గుణాన్ని సమాన ధర్మం అంటాం ఇక్కడ సంతోషాన్ని ఇస్తున్నాయి అనేది సమాన ధర్మం అర్ధాలంకారాలలో రెండవ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అనగా ఊహ ఊహ ప్రధానంగా ఉన్నటువంటి అలంకారాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అంటారు ఉపమానమునందున్నటువంటి ఉన్నటువంటి ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండడం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడమే ఉత్ప్రేక్షాలంకారము ఉత్ప్రేక్షాలంకారానికి ఉదాహరణ వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది ఈ ఉదాహరణలో వెన్నెల అనేది ఉపమేయము పాలవెల్లి అనేది ఉపమానము ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తున్నాం అంటే వెన్నెలని పాలవెల్లిగా ఊహిస్తున్నాము పాల సముద్రంగా ఊహిస్తున్నాము ఎందుకు వెన్నెల తెల్లగా ఉంటుంది పాలవెల్లి పాల సముద్రము తెల్లగా ఉంటుంది వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది అంటున్నాం అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారము రెండవ ఉదాహరణ నెమలి కంఠం శంకరుని కంఠమా అన్నట్లుంది ఇక్కడ నెమలి కంఠాన్ని దేనిగా ఊహిస్తున్నాము శంకరుని కంఠంగా ఊహిస్తున్నాం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని మనం ఉపమానంగా ఊహిస్తున్నాం అంటే నెమలి కంఠము శంకరుని కంఠము రంగులో ఉండడం వలన నెమలి కంఠాన్ని శంకరుని కంఠంగా ఊహిస్తున్నాము మరో ఉదాహరణ ఆ త్రాడు పామేమో అన్నట్లుంది ఇక్కడ త్రాడు అనేది ఉపమేయము పాము అనేది ఉపమానం కాబట్టి ఉపమేయాన్ని మనం ఉపమానంగా ఊహిస్తున్నాం తాడుని పాముగా ఊహిస్తున్నాము తరువాతి ఉదాహరణ మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లుగా ఉంది మండే ఎండ అనేది ఉపమేయము నిప్పుల కొలిమి ఉపమానం మనం ఎండని నిప్పుల కొలిమిగా ఊహిస్తున్నాం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము రూపకాలంకారము ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడమే రూపకాలంకారం అంటే ఉపమేయ ఉపమానాలకు భేదం లేదు అని చెప్పడం ఉదాహరణకి మా అమ్మ చేతి వంట అమృతం ఇక్కడ ఉపమేయం అమ్మ చేతి వంట అమృతం అనేది ఉపమానం ఈ రెండింటికి భేదం లేదు అని చెప్తున్నాం అంటే అమ్మ చేతి వంట కమ్మగా ఉంటుంది అమృతము కమ్మగా ఉంటుంది అంటే అమ్మ చేతి వంట అమృతము ఈ రెండిటికీ కూడా ఏమాత్రం భేదం లేదు అని చెప్తున్నాం కాబట్టి ఇది రూపకాలంకారము మరో ఉదాహరణ ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే ఇక్కడ మహారాజు అనేది ఉపమేయము ఈశ్వరుడు ఉపమానము మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే అని సాక్షాత్తు అనే పదం మహారాజుకు ఈశ్వరునికి భేదం లేదు అని చూపుతుంది ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు అంటే ఉపాధ్యాయుడు జ్ఞానం అనేది జ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇక్కడ జ్ఞానానికి జ్యోతికి భేదం లేదు అని చెప్తున్నాం ఉపమేయ ఉపమానాలకు భేదం లేదు అని చెప్పడమే రూపకాలంకారం మరో ఉదాహరణ బుద్ధుని ముఖ జ్యోతి వెలిగిపోతుంది ఇది చూడగానే ఇది ఒక స్టేట్మెంట్ లా ఉంటుంది ఇందులో అలంకారం ఏమిటా అని ఆలోచిస్తారు ముఖ జ్యోతి ముఖం అనేది జ్యోతి ఇక్కడ ముఖము అనేది ఉపమేయము జ్యోతి అనేది ఉపమానము అంటే బుద్ధుని ముఖము అనేది జ్యోతి వెలిగిపోతుంది ముఖానికి జ్యోతికి భేదం లేదు అని చెప్తున్నాం కాబట్టి ఇది కూడా రూపకాలంకారము మరో ఉదాహరణ సంసార సాగరం ఈదడం కష్టం అంటే సంసారాన్ని ఈదడము కష్టమే సాగరాన్ని అంటే సముద్రాన్ని ఈదడము కష్టమే సంసారమని సాగరము సంసారానికి సాగరానికి తేడా లేదు భేదం లేదు అని చెప్తున్నాం మరో ఉదాహరణ గమనించండి వారు విజేతపై కుసుమాక్షతలు చల్లిరి కుసుమాక్షతలు కుసుమ మనడి అక్షతలు అన్ని ధనములలోకెల్లా విద్యాధనము ప్రధానమైనది విద్యాధనము విద్య ధనము విద్య ఉపమేయము ధనం ఉపమానము ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్తున్నాం అంటే విద్యకి ధనానికి భేదం లేదు అని చెప్తున్నాం కాబట్టి ఇది రూపకాలంకారము అర్ధాలంకారాల్లోని మరో అలంకారం స్వభావోక్తి అలంకారము జాతి గుణక్రియలను ఉన్నవి ఉన్నట్లుగా సహజ సిద్ధంగా మనోహరంగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారము ఉదాహరణకి ఉద్యానవనములోని జింకలు బిత్తరు చూపులు చూస్తూ చెవులు నిగిల్చి చెంగు చెంగున గెంతుతున్నాయి ఇక్కడ ఉద్యానవనంలోని లేళ్ల స్థితిని సహజ సిద్ధంగా ఉన్నది ఉన్నట్లుగా అందంగా చెప్పబడింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము మరో ఉదాహరణ మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు మన భారత సరిహద్దులో సైనికులు మంచు కొండల్లో ముంచేటటువంటి మంచును సైతం తట్టుకుంటూ మన కోసం వాళ్ళు కాపలా కాస్తున్నారు సంధ్యా సమయంలో పక్షుల గుంపులు ఆకాశంలో ఎగురుతూ బారులు తీరి గూళ్లకు చేరుకుంటాయి ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి ఇది కూడా నెమళ్ళ యొక్క సహజ స్థితిని వర్ణించారు కాబట్టి స్వభావోక్తి అలంకారం అవుతుంది కోడి జలజలారెక్కలు సడలించి గొంతు విప్పి మెడ సాచి కొక్క అని అని కూత కూసింది అంటాం ఈ విధంగా జాతి గుణక్రియలను ఉన్నవి ఉన్నట్లుగా సహజ సిద్ధంగా మనోహరంగా చెప్పడమే స్వభావోక్తి అలంకారము ఆ తరువాత అతిశయోక్తి అలంకారము ఈ అలంకారం పేరులోనే ఉంది కదా అతిశయము అని ఎక్కువ చేసి చెప్పడం అనమాట అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని కానీ ఎక్కువ చేసి చెప్పడం లేదా సహజ స్థితిని మించి వర్ణించడం లేదా ఘోరంతను కొండంత చేసి చెప్పడాన్నే అతిశయోక్తి అలంకారం అంటారు ఉదాహరణ ఆ పట్టణము నందలి సౌధాలు చంద్రమండలమును తాకుచున్నవి ఇక్కడ దాని సహజ ఏమో ఆ పట్టణంలోని సౌదాలు చాలా ఎత్తుగా ఉన్నవి అని కానీ మనం సహజ స్థితిని మించి వర్ణిస్తున్నాం కాబట్టి ఏమని వర్ణించాము ఆ పట్టణము నందలి సౌధాలు మేడలు చంద్రమండలాన్ని తాకుచున్నాయి అన్నాం కాబట్టే ఇది అతిశయోక్తి అలంకారం అవుతుంది మా పొలంలో బంగారం పండింది పొలంలో ఎక్కడైనా బంగారం పండుతుందా పండదు పంట చాలా బాగా పండింది అని చెప్పడానికి ఎక్కువ చేసి మా పొలంలో బంగారం పండింది అంటాం మరో ఉదాహరణ అగ్నిగుండము నందలి మంటలు ఆకాశమునంటుచున్నవి అగ్నిగుండంలో మంటలు చాలా ఎత్తుగా ఎగశాయి అని చెప్పాలి కానీ మనం ఇక్కడేం చెప్తున్నాము సహజ స్థితిని మించి వర్ణిస్తూ అగ్నిగుండమునందలి మంటలు ఆకాశాన్ని అంటుచున్నాయి అని ఎక్కువ చేసి చెప్పాం ఆ తరువాత కళింగ యుద్ధమునందు రక్తపుటేరులు ప్రవహించినవి కళింగ యుద్ధంలో ఎంతోమంది సైన్యం మరణించింది అంటే రక్తం ప్రవహించింది అని చెప్పాలి కానీ ఏం చెప్తున్నాం మనము కళింగ యుద్ధమునందు రక్తపు ఏరులు ప్రవహించాయి అని చెప్తున్నాం మరో ఉదాహరణ అతడు తాటి చెట్టు అంత పొడవున్నాడు అంటాం అంటే అతడు చాలా ఎత్తున్నాడు అని చెప్పాలి కానీ మనం ఎలా చెప్తున్నాము చాలా ఎక్కువ చేసి అతడు తాటి చెట్టు అంత పొడవున్నాడు అంటున్నాము ఈ విధంగా సహజ స్థితిని మించి చెప్పడమే అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తున్నాం గోరంతను కొండంత చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం శ్లేషాలంకారం ఇది కూడా అర్థాలంకారాల్లో ఒక అలంకారం అనేక అర్థాలు వచ్చేటట్లు చెప్పడమే శ్లేష అంటే ఒక వాక్యంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు స్ఫురించడమే శ్లేషాలంకారం ఉదాహరణ గమనించండి రాజు కువలయానందకరుడు ఇక్కడ రాజు అంటే పాలకుడు అని ఒక అర్థము చంద్రుడు అని మరి ఒక అర్థం అలాగే కువలయము అంటే భూమి అనేది ఒక అర్థమైతే కలువ అనేది మరో అర్థం రాజు కువలయానందకరుడు అంటే రాజు సుపరిపాలనతో భూ ప్రజలకు ఆనందాన్ని కలిగించేవాడు అని ఒక అర్థం చంద్రుడు కలువలని వికసింపచేసి ఆనందాన్ని కలిగించేవాడు అనేది మరొక అర్థం మరో ఉదాహరణ మిమ్ము మాధవుడు రక్షించుగాక ఏమంటున్నాము మిమ్ము మాధవుడు అంటున్నాము ఉమాధవుడు అంటేనేమో ఉమా అంటే పార్వతి ఉమాధవుడు అంటే పార్వతీదేవి భర్త శివుడు లేదా పరమేశ్వరుడు అని మాధవుడు అంటే కృష్ణుడు లేదా విష్ణువు అని అర్థం ఈ వాక్యంలో మిమ్మల్ని విష్ణువు రక్షించుగాక అని ఒక అర్థము మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు రక్షించుగాక అని మరో అర్థం వస్తుంది అంటే ఒక వాక్యానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు స్ఫురిస్తే అదే అలంకారం అవుతుంది శ్లేష అలంకారం అవుతుంది అలాగే మానవ జీవితం సుకుమారము ఇక్కడ మానవ జీవితం సుకుమారం అంటే మానవుల యొక్క జీవితం చాలా సుకుమారమైనది అని ఒక అర్థం వస్తుంది మా నవ జీవితం అంటే మా యొక్క కొత్త జీవితం సుకుమారం అని మరో అర్థం వస్తుంది మరో ఉదాహరణ మావిడాకులు తెప్పించండి ఏదైనా శుభకార్యమో పండగో వచ్చిందనుకోండి మనం గుమ్మానికి ఏం కట్టుకుంటాము మామిడి ఆకులు కట్టుకుంటాం కాబట్టి మామిడి ఆకులు తెప్పించండి అని ఒక అర్థమైతే భార్యాభర్తల మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు తేడాలు వచ్చాయనుకోండి వాళ్ళు డివోర్స్ అంటే విడాకులు తీసుకుంటారు అలా మా విడాకులు తెప్పించండి అని మరో అర్థం ఇలా రెండు అర్ధాలు స్ఫురిస్తున్నాయి కాబట్టి ఇవి శ్లేషాలంకారానికి ఉదాహరణలుగా చెప్పచ్చు అలాగే మరో ఉదాహరణ ఆమె లత ప్రక్కన నిల్చున్నది ఇక్కడ లత అనేది ఒక స్త్రీ పేరు మరియు లత అంటే తీగ అని కూడా అర్థం ఉంది ఆమె లత అనే ఆమె పక్కన నుంచుంది అని ఒక అర్థమైతే ఆమె తీగ పక్కన నిల్చున్నది అనేది మరో అర్థం ఇక మరో అలంకారం అర్ధాంతర న్యాసాలంకారము సామాన్యమును విశేషము చేత గాని విశేషమును సామాన్యము చేత గాని సమర్థించి చెప్పడమే న్యాసాలంకారము అంటే ఒక సామాన్యమైన విషయాన్ని ఒక విశేష విషయంతో కానీ లేదా ఒక విశేషమైనటువంటి విషయాన్ని ఒక సామాన్య విషయం చేత కానీ సమర్థించి చెప్పడమే న్యాసాలంకారము ఉదాహరణ మహాత్ముల కలయిక వలన అల్పులకు కూడా గౌరవం దక్కుతుంది పూలతో చేరడం వలన దారం తలకెక్కుతుంది కదా ఇక్కడ మహాత్ముల కలయిక వల్ల అల్పులకు కూడా గౌరవం దక్కుతుంది అనేది సామాన్యమైనటువంటి విషయం అంటే గొప్పవాళ్లతో ఉంటే అల్పులకి కూడా వాళ్లతో పాటు గౌరవం లభిస్తుంది ఇది చాలా సామాన్యం మరి పూలతో చేరడం వల్ల దారం తలకెక్కడం అనేది విశేషం సామాన్యాన్ని ఇక్కడ విశేషంతో సమర్థించి చెప్పాం అలాగే మరో ఉదాహరణ హనుమంతుడు సముద్రమును దాటెను మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా ఇక్కడ హనుమంతుడు నూరు యోజనాలున్నటువంటి సముద్రాన్ని లంఘించాడు ఇది విశేషమైనటువంటి విషయం మహాత్ములకు సాధ్యం కానిది లేదు అనేది సామాన్యమైనటువంటి విషయం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు అనేటటువంటి విశేష విషయాన్ని మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేటటువంటి సామాన్య విషయంతో సమర్థించి చెప్పాం కాబట్టి ఇది అర్థాంతరన్యాసాలంకారము సీత అగ్నిప్రవేశం చేసింది పతివ్రతలకు లోకమున సాధ్యము కానిది ఏది లేదు కదా అంటున్నాం సీత అగ్నిప్రవేశం చేయడం విశేషమైనటువంటి విషయం పతివ్రతలకు లోకంలో సాధ్యం కానిది లేదు అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం ఇక్కడ విశేష విషయాన్ని సామాన్యమైన విషయంతో సమర్థించి చెప్పాం కాబట్టి ఇది కూడా అర్ధాంతరన్యాసాలంకారం అవుతుంది అర్ధాలంకారాలలోని మరో అలంకారం దృష్టాంతాలంకారము రెండు వాక్యాల యొక్క వేరువేరు ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో చెబితే అది దృష్టాంతాలంకారం అవుతుంది అసలు దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్థము ఇది బింబ ప్రతిబింబత్వం కలిగినటువంటి అలంకారం దృష్టాంత అలంకారానికి ఉదాహరణ ఓ రాజా నీవే కీర్తిమంతుడవు చంద్రుడే కాంతిమంతుడు ఇక్కడ రాజు యొక్క కీర్తిని అర్థం చేసుకోవడానికి చంద్రుని యొక్క కాంతిని ఉదాహరణగా చెప్పాము చంద్రుని యొక్క కాంతి నలుదిశలా వ్యాపించినట్లే రాజు యొక్క కీర్తి కూడా నలుదిశలా వ్యాపించింది అని అర్థం దృష్టాంత అలంకారానికి మరో ఉదాహరణ చదువది ఎంత కలిగిన రసగ్నత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనన్ అందుని పొదవెడు నొప్పు రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర ఇది మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకంలోని పద్యం మారద వెంకయ్య గారు భాస్కర శతకంలో ఇలాంటి ఎన్నో దృష్టాంతాలంకారాల్ని ప్రయోగించారు ఎంత చదువు చదివినా అందులోని సారాన్ని గ్రహించినట్లయితే ఆ చదువు ప్రయోజనం లేనిది అని చెప్తున్నారు దీన్ని అర్థం చేసుకోవడానికి గాను ఇంకా ఏమంటున్నారు మంచి కూర నలపాకమైనా అందులో ఉప్పు లేనట్లయితే అది రుచి పుట్టదు కదా అంటున్నారు కారం మసాలాలు అంతా దట్టించి చాలా రుచికరంగా కూర చేశాను అనుకున్నారు కానీ అందులో ఉప్పు వేయలేదట ఉప్పు వేయనట్లయితే రుచి ఉండదు అదేవిధంగా ఎంత చదువు చదువుకున్నప్పటికీ కూడా ఆ చదువులోని సారాన్ని తెలుసుకోకపోతే ఆ చదువు నిరర్ధకము ప్రయోజనం లేనిది అవుతుంది మరో ఉదాహరణ రాక్షస సంహార సాహసుడు శ్రీరాముడే శత్రు సమూహ విభేదివి నీవే రాక్షసుల్ని సంహరించినటువంటి సాహసుడు శ్రీరాముడే అదేవిధంగా శత్రు సమూహ విభేదివి నీవే అంటే ఇక్కడ ఒక భావాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా మరొక భావాన్ని అర్థంలో చూపినట్లుగా ఇవ్వడం జరిగింది అలాగే సత్పురుషుడు తనని ఎవరూ కోరకపోయినా మేలు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు అంటూ ఉదాహరణగా ఏం చెప్తున్నారు కలువలను వికసింపచేయమని చంద్రుని ఎవరు ప్రార్థిస్తారు అని అంటే ఎవరు ప్రార్థించకపోయినప్పటికీ కలువలను చంద్రుడు వికసింపచేస్తాడు అదేవిధంగా సత్పురుషులు కూడా వారిని ఎవరూ కోరకపోయినప్పటికీ అందరికీ మేలు చేస్తూ మంచి చేస్తూ ఈ లోకానికి ఆనందాన్ని కలిగిస్తాడు అర్ధాలంకారాల్లోని మరో అలంకారం యథాసంఖ్యాలంకారము దీన్నే క్రమాలంకారము అని కూడా అంటారు ఒకే వరుస క్రమంలో పదాలను అమర్చి చెప్పడమే క్రమాలంకారం ఉదాహరణకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులు ఇక్కడ బ్రహ్మ సృష్టికారుడు విష్ణువు స్థితికారుడు మహేశ్వరుడు లయకారుడు దీన్ని మనం ఎలా చెప్పాము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయకారులు అన్నాం కాబట్టి ఇది యథాసంఖ్య అలంకారం అవుతుంది మరో ఉదాహరణ లక్ష్మీ సరస్వతి పార్వతులు ధన విద్యాశక్తులను ప్రసాదించెదరు లక్ష్మి ధనాన్ని ప్రసాదిస్తుంది సరస్వతి విద్యను ప్రసాదిస్తుంది పార్వతి శక్తిని ప్రసాదిస్తుంది లక్ష్మీ సరస్వతి పార్వతులు ధన విద్యాశక్తులను ప్రసాదించెదరు అంటాం మరో ఉదాహరణ రామ లక్ష్మణులు సీత పెండ్లాడారు అంటాం అంటే రాముడు సీతని లక్ష్మణుడు ఊర్మిళ్ళను పెండ్లాడారు గజ కచ్చప మూషికంబులు వన జల బిలముల ప్రవేశించను అంటే ఏనుగు కచ్చపము అంటే తాబేలు మూషికము అంటే ఎలుక గజము వనములోకి అడవిలోకి కచ్చపము జలము నీటిలోకి మూషికము బిలము కన్నంలోకి ప్రవేశించింది అని చెప్తున్నాం దాన్నే ఎలా చెప్తున్నాము గజ కచ్చప మూషికంబులు వన జల బిలముల ప్రవేశించను అంటూ మొదట చెప్పిన వస్తువుల క్రమానికి భంగం రాకుండా అనుగుణంగా తర్వాత వస్తువులను చెప్తున్నాం కాబట్టే ఇది యథాసంఖ్య అలంకారము చివరిగా మరో ఉదాహరణ శత్రువుని మిత్రుని విపత్తుని జయింపు రంజింపు భంజింపు అంటే శత్రువుని జయించాలి మిత్రుని రంజింపాలి విపత్తుని భంజింపు పోటీ పరీక్షల్లో ఈ అలంకారాల గురించి మూడు రకాలుగా అడిగే అవకాశం ఉంది ఒక్కొక్కసారి అలంకారం పేరిచ్చి దీని యొక్క లక్షణాన్ని గుర్తించండి అనొచ్చు ఒక్కొక్కసారి లక్షణం ఇచ్చి ఇదే అలంకారం అంటారు మరొకసారి ఉదాహరణనిచ్చి అలంకారాన్ని గుర్తించమనవచ్చు అలంకారాలన్నీ తేలికగా అర్థం చేసుకున్నట్లయితే ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు సమాధానాన్ని రాయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేసి మీ ప్రోత్సాహాన్ని అమ్మ భాషకు అందించండి ధన్యవాదాలు